Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వామ్మో వాళ్ళ హామీల ముందు జగన్ సంక్షేమం తీసుకెట్టే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆయన పథకాలను ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఫాలో అవుతున్నాయి. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ, పాఠశాలలో, ఆసుపత్రుల్లో నాడు నేడు వంటి పథకాలను కేరళ తదితర అనేక ప్రభుత్వాలు ఫాలో అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు జగన్ సంక్షేమ పథకాలను పలు రాష్ట్రాలు ఫాలో అవడానికి సిద్ధమవుతున్నాయి. వాస్తవానికి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఇప్పటికే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అమ్మఒడి ఎందుకు, చేయూత ఎందుకు, నేతను నేస్తం ఎందుకు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం ఎందుకు అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పథకాల వల్ల ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను లెక్కలోకి తీసుకుంటే ఆయా రాష్ట్రాల్లో నేతలు గుప్పిస్తున్న ఎన్నికల హామీల ముందు జగన్ లెక్కలోకి కూడా రారని చెప్పాలి. నిజంగా సంక్షేమ కార్యక్రమాల వల్లే ఏపీ అప్పుల పాలైతే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల హామీలు అమలులో పెడితే రాష్ట్ర బడ్జెట్ 3 నెలలకు కూడా సరిపోదు. వాళ్ళందరితో పోలిస్తే జగన్ చాలా బెటర్ అనుకోవాల్సిందే. నిరుద్యోగులకు 3000 రూపాయల భృతి, 18 ఏళ్లు దాటిన అమ్మాయిలందరికీ నెలకు 1000 రూపాయల ఆర్థిక సహాయం, ఉచిత కరెంటు, ఇలా చెప్పుకుంటూ పోతే కేజ్రీవాల్ అమలు చేయాలనుకుంటున్న సంక్షేమ పథకాలకు గోవా రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు. ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ గుప్పిస్తున్న వరాలు కళ్ళు చెదిరేలా ఉన్నాయి. పంజాబ్ లో కూడా ఇంచుమించు ఇలాంటి హామీలు ఇచ్చారు కేజ్రీవాల్. ఆయన దూకుడు చూసి అటు కాంగ్రెస్ కూడా ముందుగానే అందరికీ స్కూటర్ల హామీ ఇచ్చేసింది. వీరిని చూసి యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికలకు ముందే యువతకు సెల్ ఫోన్లు, ట్యాబ్లు ఇచ్చి ఆకట్టుకున్నారు. ఓటుకి 2000 రూపాయలకు ఆశపడి వైరుపక్షాలకు ఓటు వేస్తారా, లేక మేము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాల ద్వారా వచ్చే 10 లక్షల రూపాయలు తీసుకుంటారా అంటూ నేరుగా ఓటర్లనే అడిగేస్తున్నారు కేజ్రీవాల్. గోవా ఎన్నికల హామీల్లో ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందేట్లుగా పథకాలు రూపొందించారు. ఓటుకు నోటు కావాలో, ఓటు వేసిన తర్వాత నోట్ల కట్టలే కావాలో మీరే తేల్చుకోండి చెబుతున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఇస్తున్న హామీల ముందు జగన్ నవరత్నాల ఖర్చు ఓ మూలకు కూడా రాదు. ఆ మాటకు వస్తే అసలు జగన్ ఇచ్చినవి పెద్ద హామీలే కావనుకోవాలి. కానీ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఎక్కడ ఏ ఒక్కరికి లోటు రాకుండా ఆర్థిక కష్టాలు ఉన్న తన తంటాలు తాను పడుతున్నారు జగన్. అలవి మాలిన హామీలు ఇచ్చారంటూ జగన్ పై అభాండాలు వేస్తున్న వారంతా మిగతా రాష్ట్రాల ఎన్నికల హామీలపై ఎలా స్పందిస్తారో చూడాలి. మరీ ముఖ్యంగా ఇప్పుడు హామీలు గుప్పిస్తున్న వారిలో చాలా మంది చంద్రబాబుకు రాజకీయ సన్నిహితులే ఉన్నారు. జగన్పై చేసిన పప్పు బెల్లం విమర్శల్ని చంద్రబాబు వాళ్లపై కూడా చేస్తారా? రాబోయే రోజుల్లో ఈ హామీల పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.